హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ అయితే చాలా బాగున్నాను అండి. ఈరోజు వచ్చేసరికి 5వ రోజైన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి రూపం ఉంది కదా, అలాగో నేనైతే పూజ అనేది చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారిని, ఇలా అన్నమాట అమ్మవారిని ఎలా చేసుకున్నాను ఏంటి మొత్తం అంతా కూడా మీకు వివరంగా షేర్ చేస్తాను. ఈరోజు ఏమి అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలి, అయితే నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ప్రతి ఒక్కటి కూడా మీతో వివరంగా షేర్ చేసుకుంటానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం అంతా చూడొచ్చు, పూజ అంతా అయిపోయిన తర్వాత ఏంటి అంతా కూడా నేను అంతా చూపిస్తున్నాను అనమాట. అమ్మతో నేను ఉన్నదంతా కూడా చూపిస్తున్నాను అండ్ ఇక అమ్మకి దగ్గర ఉండే అవతారానికి అవసరమయ్యే వస్తువులను అయితే నేను ఇక్కడ తయారు చేసుకుంటున్నాను. ముందుగా మనకి లలితా త్రిపుర సుందరి దేవి అనేసరికి మనకి చేతిలో ఉన్ని చెరుకుగడ్డతో కనిపిస్తుంది అమ్మవారు. అందుకోసం నేను ఇక్కడ ఏంటంటే ఒక గ్రీన్ పేపరు, అదేవిధంగా ఒక వైట్ పేపర్ అనేది తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, చూస్తున్న విధంగా ఫస్ట్ అయితే గ్రీన్ పేపర్ని ఇలా లైన్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని ఫస్ట్ అయితే క్రేయాన్స్ తీసుకొని క్రేయాన్తో బ్రౌన్ కలర్ క్రేయాన్ని ఇలాగ మొత్తం అంతా షేడ్ లాగా రాసేసాను అనమాట, పెయింట్ లాగా వేసేసి. అండ్ మధ్యలో ఏంటంటే మనకి చెరుకు గడకి ఒక గీతల్లా కనిపిస్తాయి కదండి, అదేవిధంగా ఇక్కడ ఏంటంటే స్కెచ్తో లైన్స్ అనేది గీసానన్నమాట. ఇంకా గీసేసి దాన్ని మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నాను, ఇలా ఫోల్డ్ చేసుకొని మనం అంటించుకోవాలని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ అయితే నేను ఇక్కడ ఫస్ట్ గమ్తోని అంటించాను, కానీ అదేమైందంటే వచ్చేస్తుంది అనమాట, ఊడిపోతుంది. ఇక అందుకోసం అని చెప్పి మళ్ళీ నేను టేప్స్ ఉంటాయి కదా, సో టేప్ కూడా వేసేసాను ఇక్కడ. అండ్ చూపిస్తున్న విధంగా ఇలా ఫస్ట్ అయితే గమ్తో అంటించాను లోపలికి, ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి తర్వాత పైన మళ్ళీ ఊడిపోకుండా టేప్ అనేది వేసుకున్నాను అనమాట. ఇక మనం అమ్మవారి దగ్గర చెరుగడ చూసేసరికి అన్నీ ఒకే రకంగా ఉండవు కదా, అటు ఇటుగా ఇలా ఉంగినట్టు అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలా ఉంచాలి అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను అంతే, అండ్ తర్వాత చూపిస్తాను. అండ్ ఇక రెండు చేతుల్లో అమ్మవారికి ఏంటంటే రెండు ఆయుధాలు లాంటివి ఉంటాయన్నమాట, అవి కూడా నేను ఇక్కడ తయారు చేసుకుంటున్నాను. దానికోసం నేను ఏంటంటే ఒక గోల్డ్ పేపర్ అనేది మనకి బుక్ స్టాల్స్లో దొరుకుతాయండి ఇవన్నీ కూడా. మనకి చక్కగా ఒక గోల్డ్ పేపర్ మనం తెచ్చుకున్నాము అంటే కనుక మనం అమ్మవారి ఆయుధాలన్నీ కూడా చాలా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఆ పేపర్ని అనేది తెచ్చుకొని ఇవ్వండి, ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి అమ్మవారికి ఏమున్నాయి చేతిలోని. ముందుగా ఒక చెరుకు గడ ఉంది, అటువైపు ఇటువైపు కూడా ఇప్పుడు చూపిస్తాను దగ్గరికి ఆయుధాలు అవి. తర్వాత చందమామ ఒకటి ఉందన్నమాట, సో చందమామం కూడా నేను తయారు చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను, మనం కట్ చేసుకున్నప్పుడు ఎలా ఉందో చూసారు కదా, చెరుగడ అనేది గ్రీన్ కలర్ది. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇలాగా నేను సన్నగా అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కట్ చేసుకున్నాను అన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చెరుకు షేప్ అనేది చెరుగడలాగా పైన ఆకుల్లాగా కనిపిస్తుంది అందుకోసం. అండ్ తర్వాత ఇక్కడ నేను చందమామ చూపిస్తున్నాను కదా, అమ్మవారికి తల్లి చందమామ కూడా ఉంది, అందుకోసం ఈ చందమామ అయితే కట్ చేసుకున్నాను. ఇక ఈ బ్రౌన్ గోల్డ్ కలర్ దాంతో ఆయుధాలని చూపిస్తున్నాను చూడండి, అటువైపు చేతిలోని అండ్ ఇటువైపు చేతిలోని ఇలా రెండు ఉన్నాయన్నమాట. నేను షేప్స్ అనేది గీసాను, కానీ ఇక్కడ ఏంటంటే మనకి రివర్స్ తిప్పేటప్పటికి ఆ షేప్ ఏంటంటే సరిగ్గా లోపల అదంతా కూడా కనిపించట్లేదు. అందుకోసం నేను ఏం చేశానంటే లైట్గాని స్కెచ్ పెన్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ స్కెచ్ దాంతో గీసానండి. అయినా కూడా అక్కడ నాకైతే సరిగ్గా కనిపించలేదు, మళ్ళీ ఇంకోసారి తర్వాత మళ్ళీ డ్రా చేసుకున్న తర్వాత అప్పుడైతే క్లియర్గా కనిపించింది. సో రెండు మూడు సార్లు గీస్తే కానీ ఈ పేపర్ మీద అయితే కనిపించట్లేదు అనమాట. లేదంటే కనుక మనం బ్లాక్ కలర్ పెయింట్ అనేది కూడా యూస్ చేస్తే కనుక బాగా కనిపించేదేమో. నేనైతే ఇంకంత టైం సరే ఇంక వాటితోనే కూర్చుంటే మనకు పని అవ్వదని చెప్పి ఇక చేతనైనంత వరకు చేసుకున్నాను. ఆభరణాలు అయితే ఇంకా అలాగ అమ్మవారికి కావాల్సిన వస్తువులు అయితే తలా తయారు చేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు మనం ప్రసాదంగా క్షీరాన్నం పెట్టాలి. అందుకోసం బెల్లం అంతా చితక్కొట్టుకొని అటువైపు పాలల్లోని బియ్యం వేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఒకవైపు ఏమో డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ చేసుకున్నాను, ఒకటి అయ్యేలోపు ఇంకొకటి అలాగా ఒకదాని తర్వాత వెంట వెంటనే అలాగ రెడీ చేసుకోవడం వల్ల నాకైతే పని అనేది ఒకవైపు స్పీడ్గా అవుతుంది, తర్వాత
తర్వాత ఆలస్యం కాకుండా కూడా చాలా బాగా జరిగింది అనమాట. ఇక ఆ తర్వాత ఇక 2-5 ఉడికేలోపు నేను అమ్మవారికి వచ్చి చీర అనేది కట్టుతున్నాను ఇక్కడ. అండ్ ఈరోజు అమ్మవారు వచ్చేసరికి కుంకుమ రంగు ఎరుపు ఉంటుంది కదా, ఆ ఎరుపు రంగు చీర అయితే కట్టుకుంటారనమాట. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను కేవలం ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఎలా చేస్తారు ఏంటి అనేది తెలుసుకొని ఆ ప్రకారంగా మాత్రమే చేస్తున్నాను. అందుకనే ఈరోజు ఏంటంటే అమ్మవారికి ఎరుపు రంగు కుంకుమ ఎరుపు అనేది యూస్ చేస్తారు అని ఉందన్నమాట. ఇక అలా అదేవిధంగా నేను కుంకుమ ఎరుపు రంగుతోని అమ్మవారిని అయితే మొత్తం నేను చేసుకున్న ఆభరణాలతోని అలా తయారు చేసుకున్నానండి. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా నిండుగా కనిపించింది. అమ్మ అందులో మెరూన్ కలర్ కదా అమ్మవారి ఈ ఫేస్ ఏమో ఎల్లో కలరు, కుంకుమ ఎరుపు వచ్చేసరికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. వీడియోలో కన్నా నీ బయట అయితే ఇంకా చాలా అందంగా ఉన్నారండి మా అమ్మవారు. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి ఈరోజు వచ్చేసరికి మనం లలిత సహస్రనామ స్తోత్రం చదవాలన్నమాట. కుంకుమ పూజ చేసుకుంటూ నేను రోజులాగే నార్మల్గా వినాయకుడికి పూజ అనేది ముందు చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను లలిత సహస్రనామ స్తోత్రంతో కుంకుమ పూజ అనేది చేస్తున్నానండి. అయితే నాకు ఏం చేశానంటే లలిత సహస్రనామాలు పుస్తకంలో ఎక్కడి నుంచి చదవాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఆ పుస్తకంలో చాలా ఉన్నాయి, అందుకోసం ఏం చేశానంటే ముందుగా నేను ఫోన్లోని లలిత సహస్రనామాల స్తోత్రం అని చెప్పి యూట్యూబ్లో మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి కదా, సో అలాగా సెర్చ్ చేశానన్నమాట. యూట్యూబ్లో వచ్చిన వీడియోని పెట్టుకొని పక్కన ఆ స్తోత్రాలన్నీ కూడా వెనకాల నుంచి వస్తున్నాయి. అండ్ అవి వింటూ నేను పుస్తకం చూసుకుంటూ కూడా ఇలాగ చేసుకున్నాను ఇక్కడ కుంకుమ పూజ అనేది. మనకి ఎప్పుడైనా డౌట్స్ వస్తే నిజంగా గూగుల్ అనేది నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ అమ్మవారి పుస్తకాలు కూడా లేకపోయినా కూడా మనకు ఏంటంటే ఇలాగ ఫోన్లోని వచ్చే అమ్మవారి ఈ పాటలు అవి కూడా పెట్టుకొని మనం ఈ కుంకుమ పూజలు అవన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. సో మనకి పుస్తకం లేదని కూడా బెంగ లేకుండా అదొకటి యూజ్ అయిందన్నమాట నాకైతే యూట్యూబ్ అనేది. నేను తీసుకున్న పుస్తకంలో ఏంటంటే మొత్తం ప్రతి అమ్మవారి గురించి కూడా అన్ని స్తోత్రాలతో కలిపిన పుస్తకం అండి. ఆ ఒక్క పుస్తకం ఉంటే చాలు ఇక మొత్తం అన్ని పూజలకి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ పుస్తకం అనేది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అండ్ ఇక్కడైతే నేను మొత్తం అంతా కూడా పూజ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక వినాయకుడిని అమ్మవారిని అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. పూజ అయితే నేను చక్కగా ఇలాగ చేసుకున్నాను ఈరోజు. ఇక పూజ అంతా కూడా చూశారు కదా ఎలా చేసుకున్నాను అనేది. మా అమ్మవారిని కూడా ఒకసారి క్షుణ్ణంగా చూసేయండి. ఆవిడని చూస్తూ ఉంటే ఇంకా కోరికలన్నీ కూడా అమ్మవారిని తీర్చడానికి నా ఇంటికి వచ్చినట్టు ఉందన్నమాట. ఇక అమ్మవారితో కూడా ఒకసేపు కూర్చొని ఇంకా అలాగా ఫోటో తీసుకొని వీడియో తీసుకుంటూ అలాగ ఇంకా ఆ ఫోటోలో ఆ వీడియోలోంచి కూడా అమ్మవారి మొహం అలా చూసుకుంటూ కూర్చున్నాను. అండ్ అందరికీ కూడా నేను షేర్ చేయాలి. అంటే చాలామంది అనుకుంటారు పూజలు అంటే నార్మల్గా అంటే అందరూ చేసుకుంటారు పూజ, కానీ ఏంటంటే ఈ రకంగా కూడా చేసుకోవచ్చు. అమ్మవారిని ప్రతిరోజు కూడా చాలా అంటే చాలా ఈజీగాని మన చేతులకి మీదుగా అలంకరణ అనేది చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో అదేనండి, నేను ఇంట్లో కూడా మనం అంటే గుళ్ళోనే అలంకారాలు రోజు మార్చడం కాకుండా మన ఇంట్లో కూడా అమ్మవారిని ఇలా రోజు ఇలా అలంకరణ చేసుకుంటూ మార్చుకుంటూ చేసుకోవచ్చు పూజ అని చూపిస్తుంది అన్నమాట. బహుశా మన యూట్యూబ్లోని ఇదేనేమో ఫస్ట్ టైం మొత్తం అందరూ కూడా ఇలాగా అంటే పెడతారు కానీ అలంకరణలు చేసుకొని మరియు పెడతారు అనేది నేనైతే చూడలేదండి. సో మీరైతే ఏమైనా చూస్తే కనుక నాకు షేర్ చేయండి. అండ్ మెయిన్గా ఏంటంటే నేను చేసే ప్రతి పూజని కూడా మీరు చూస్తున్నట్లయితే ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే దానివల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. అమ్మవారి కృపా దయ వల్ల మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా నేనైతే చేసుకుంటున్నాను. మీరందరూ కూడా
ఇలాగే పూజలన్నీ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను అండ్ ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇక అంతా అయిపోయిన తర్వాత కుమారి మాత పూజ ఒకటి ఉంది కదా, ఈరోజు కుమారి పూజ కింద ఏంటంటే కాళిక అమ్మవారికి పూజ చేసుకుంటాం అన్నమాట మనం. అండ్ కాళిక అమ్మవారి కింద మాకు ఈ పాప వచ్చిందండి. అండ్ ఫస్ట్ అయితే నాకు ఎవరు పాప కనిపించలేదు, ఎలా ఎలా అనుకుంటున్నాను, నిజంగా అమ్మవారే నాకు చూపించినట్లుగా అయ్యింది. అదొక పెద్ద ఏమంటారు మిరాకిల్ అనే అనాలన్నమాట. నాకు వెంటనే అమ్మవారి కింద ఈ పాప వచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడాని మనం సంకల్పంతో మనసులో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు పక్క నుండి చేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అనిపించింది అనమాట ఈరోజు మాత్రం. అండ్ ఇక ఈ కాళిక అమ్మవారికి చేయడం వల్ల ఏంటి అంటే శత్రునాశనం అనమాట. మనకు తెలుసో తెలియకో చాలామంది అయితే శత్రువులు అనేది మన జీవితంలో వస్తూనే ఉంటారండి. అయితే ఆ శత్రువులను కూడా మనకి మిత్రులుగా మార్చడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తుందన్నమాట. శత్రునాశనం అంటే అంతేగాని చంపేయడాలు అవి కాదండి, శత్రువులను కూడా మిత్రులుగా చేయడం అనమాట. అయితే ఈ అమ్మవారికి మనం కాళి కాళాయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం కల్పాంత సమయే యాతాం కాళికాం పూజ పూజయామ్యహం అని స్తుతిస్తూ చేసుకుంటే అమ్మవారి కటాక్షం మనకి సిద్ధిస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నా కదా మొత్తం 16 ఉపచారాలని పాపకి చేసి చాలా హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళి నేనే దించి వచ్చానమాట. నేనే ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాను, అదేవిధంగా నేనే ఇంటికి వెళ్ళి దించి వచ్చాను. మొత్తానికి నేనైతే అన్నీ కూడా చక్కగా చేసి అమ్మవారికి ఇంటికి వచ్చిన అమ్మవారి కూడా ఇక్కడ ప్రసాదం తినిపించి తాగిస్తున్నానమాట. చిన్నపిల్లలకి ఈరోజు మామూలుగా అయితే తాగడానికి వాటర్ అయినా ఇవ్వచ్చు, నేనేంటంటే వాళ్ళకి మాజా అంటే ఇష్టం కదా అని ఇక మాజా అనేది తీసుకున్నానమాట. సో తనకి ప్రతి పాపకి అలాగే తీసుకొని అలాగే ఇస్తున్నాను. అండ్ ఇదండి మొత్తానికి అమ్మవారిని అయితే ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అదేవిధంగా కుమారి మాత కాళిక అమ్మవారిగా నేనైతే పూజ అనేది ఇలా చేసుకున్నాను. అండ్ మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ రేపటి వీడియో కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.